ఎప్పుడు కూడా ఇంత అవినీతి పాలన అసమర్థ పాలన ఇంకొక పక్క నేరస్తుల పరిపాలన ఇవన్నీ కూడా నేను ఎప్పుడు చూడలేదు ఏ ప్రభుత్వమైనా సరే వస్తే ఎన్నికల్లో చెప్పిన మాటల ప్రకారం పనులు చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం లెక్క పెట్టుకోకుండా ఈ రోజు మీరు చూస్తే దేశంలోని 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినటువంటి ప్రభుత్వం ఇది ఒక యూనిట్ 10 రూపాయలు పెట్టుకుంటున్నారు ఓపెన్ మార్కెట్ లో ఆ భారం మళ్ళా ప్రజల మీద వేస్తున్నారు ఎక్కడ చూసినా అవినీతి మీటర్ల దగ్గర నుంచి సోలార్ ప్లాంట్ల బెడన దగ్గర నుంచి ఎక్కడ చూసినా అవినీతి చేసి ఆ అవినీతి అంతా పేద ప్రజలపైనే వేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మనందరం కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా ఇదే కాదు పెట్రోల్ డీజిల్ దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువ భారం ఆంధ్రప్రదేశ్ లో ఉంది హైయెస్ట్ ఛార్జెస్ అదే సమయంలో నైబరింగ్ స్టేట్స్ లో మనకంటే తక్కువ ఉంది కాబట్టి అక్కడ బోర్డులు పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ లో రేట్లు ఇట్లా ఉన్నాయి మా దగ్గర ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఫుల్ ట్యాంక్ వేసుకొని పొమ్మంటే అందరూ అక్కడ ఫుల్ ట్యాంక్ వేసుకొని ఇక్కడికి వచ్చి మనకొచ్చే ఆదాయం అక్కడ పోతా ఉంది రెండోది మీరు చూస్తే ఓవరాల్ గా మన ఆదాయం తగ్గింది ధరలు పెరిగాయి ఆదాయం తగ్గింది దాని కారణం అసమర్థ ముఖ్యమంత్రి ఇవి ఇంకా ఇంటి పన్ను చెత్త పన్ను ఇంకా మామూలుగా కూడా కాదు అన్ని కూడా వ్యవస్థని సర్వనాశనం చేసి ప్రజల్ని వేధించి కడాన రిజిస్ట్రేషన్ చార్జెస్ ఒకప్పుడు ఇప్పుడు అందుకే తెలంగాణలో చెప్తున్నారు ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరా అమ్మి తెలంగాణలో 4 ఎకరాలు కొనేవారు ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రాలో 50 ఎకరాలు 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చింది మోర్ దెన్ 100 ఎకరాలు కొనే పరిస్థితికి వచ్చి కొన్ని ప్రాంతాల్లో ఏంటి కారణం ఎందుకు విలువలు పడిపోయినాయి అభివృద్ధి ఆగిపోయింది నీటి సౌకర్యం ఆగిపోయినాయి అవకాశాలు పోయినాయి అభివృద్ధి అవుతున్న నమ్మకం పోయింది ఆటోమేటిక్ గా ఈ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది ఎవరైనా స్వేచ్ఛగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు స్వేచ్ఛగా మాట్లాడితే అతని మీద తప్పుడు కేసులు పెట్టేస్తారు అక్కడి నుంచి ఆయన ఆస్తుల పైన పడతారు ఆడబిడ్డలు ఎవరైనా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేస్తారు ఫేక్డ్ ఫోటోలు పెడతారు అవన్నీ మళ్ళీ మన బంధువులకు పంపిస్తారు అది చూసిన తర్వాత ఏలాంటి స్ట్రాంగ్ విల్ ఉండే వ్యక్తికైనా మనసు చివుక్కు ఉంటుంది బాధ కలుగుతుంది ఆ విధంగా మనలందరినీ మానసికంగా దెబ్బతీయడానికి పైశాచిక ఆనందం కోసం చేసే కార్యక్రమాలు ఇవన్నీ వాడికి అడ్రస్ ఉండదు మన మీద తప్పులు జరిగితే మన మీద మన ఆడబిడ్డలపైన కేసులు పెట్టినప్పుడు మన వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి ఇస్తే ఏ కేసు వాళ్ళు రిజిస్టర్ చేయరు అదే మనం జిన్నైన్గా ఇక్కడ అన్యాయం జరిగింది నా పొలాన్ని పలానాడు ఆక్యుపై చేసుకున్నాడు ఈ మంత్రి అవినీతి పరుడు అని మాట్లాడితే వాడిని అరెస్ట్ చేసేస్తారు ఎంత దారుణంగా ప్రయత్నం చేశారంటే అంత దారుణంగా ప్రయత్నం చేశారు నేను అందుకే ఒక మాట చెప్పాను ఇది ఒక పరాకాష్ట తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాజీ లేని పోరాటం చేశాం మద్యం రేట్లు పెంచినప్పుడే చెప్పాం ఈ ప్రభుత్వం జే బ్రాండ్ జగన్ బ్రాండ్స్ పెట్టారు ఇష్టానుసారంగా రేట్లు పెంచారు మద్యపాన నిషేధమని మద్యం రేట్లు 2.5 రేట్లు పెంచి 3 రేట్లు పెంచి సొంత బ్రాండ్లు పెట్టి నాసిరకం తీసుకొచ్చి కడాన పేదవాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు ఆరోగ్యం పోయింది ఆర్థికంగా చితికిపోయారు ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తా ఉంటే రాబోయే రోజుల్లో కూడా తాగుడిని తాకట్టు పెట్టి
25,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చాడు. ఈయన 98% మానిఫెస్టో మొత్తం అయిపోయిందంట. నేను ఎన్నోసార్లు చెప్పాను, గంజాయి పైన మనం పోరాడాం. ఆదిలోనే కానీ ఈ ప్రభుత్వం కానీ అప్రమత్త అయి ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదు. ఆ రోజు మనం చెప్తే మన ఆఫీస్ మీద దాడి చేశారు. ఆ రోజు నేను ఢిల్లీ వరకు వెళ్ళి చెప్పాను, ఈ గంజాయి వల్ల ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రాబోతున్నాయని చెప్పాను. పట్టించుకోలేదు, ఎదురుదాడి చేశారు. రేపల్లిలో ఒక అమ్మాయిని ఒక అగ్రవర్గాల వ్యక్తి ఎక్కడికక్కడ అమ్మాయిని వేధించి వెనకబడతా ఉంటే ఆ అమ్మాయి ఇంటర్మీడియట్, ఈ అబ్బాయి 10th క్లాస్. అక్కకు జరిగే అవమానాన్ని భరించలేక ఇంట్లో వాళ్ళకి చెప్పారు. జరిగిన అన్యాయం ఇంట్లో వాళ్ళు చూసిన తర్వాత నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి, మా అమ్మాయి దగ్గరికి వస్తున్నారు, ఇది మంచిది కాదని అడిగారు. మళ్ళీ లెక్క పెట్టుకోకుండా మళ్ళా చేస్తే తర్వాత ఆ అబ్బాయి మళ్ళా తల్లిదండ్రులు చెప్పాడు, నువ్వు నీ తల్లిదండ్రులు చెప్పతావా అని. అతను వెళతా ఉంటే పట్టుకొని నోట్లో గుడ్డలు కట్టేసి గుడ్డలు పెట్టేసి అరవకుండా పెట్రోల్ వేసి సజీవ దహనం చేసేసారు. కెన్ యూ ఇమాజిన్? తగలబెట్టేశారు, చచ్చిపోయాడు. బాధ ఆవేదన. ఎవరు వాళ్ళు? గంజాయి తాగిన యదవలు. గంజాయి తాగిన యదవులకు తల్లి పిల్లము తెలియదు, వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. అలాంటి యదవల్ని తయారు చేసిన ఈ ముఖ్యమంత్రిని ఏమనాలి? గంజాయి ఇచ్చి రాష్ట్రం మీద వదిలిపెట్టాడు, మత్తిచ్చి రాష్ట్రం మీద మద్యం ఇచ్చి వదిలిపెట్టాడు. ఎక్కడ చూసినా రాష్ట్రంలో గంజాయి బ్యాచి, బ్లేడ్ బ్యాచి, గన్ కల్చర్. రెండో ఉదాహరణ మీరు చూడండి, విశాఖపట్నంలో మీ ఎంపీ, నీ శిష్యుడు ఆడిటర్, గొప్ప ఆడిటర్ పైరోల్ చేయడానికి మీరు చేశారు అరాచకాలు. మేము చెప్పాము ఎన్నోసార్లు, 40,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని దోచుకున్నారు, గన్ చూసి బెదిరించి దోచుకున్నారు, మీ పేర్లతో రాసుకున్నారు. నేను ఆ ప్రాంతానికి పోతానంటే మన పార్టీ వాళ్ళని ఎవరిని రానియకుండా ఎక్కడికక్కడ అడ్డపడ్డారు పోలీసులు పెట్టి. కడాలి నిన్న ఏమైంది? మీ విశాఖపట్నంలో మీ ఎంపీ కొడుకుని ఇంట్లోనే గృహ నిర్బంధం చేసి డబ్బులు డిమాండ్ చేసి మళ్ళా ఆయన ద్వారా ఎంపీ భార్యని అతని తల్లిని పిలిపించుకొని మళ్ళా ఆడిటర్ని పిలిపించుకొని 180,000 కలెక్ట్ చేసి 1,80,00,000 కలెక్ట్ చేసి ఇంకా డబ్బులు ఇమ్మని గంజాయి తాగుతూ కొడుతున్నారని ఆ ఎంపీ కొడుకు సర్టిఫై చేస్తాడు.